వెల్కమ్ టు మై ఛానల్ అండి, పద్మజ పసుపులేటి. నేను ఈరోజు మనకి కొడుకులుగా పుట్టేదానికి ఎందుకు పుడతారు కొడుకులు, కొడుకులు ఎంత ఎట్లా ఏ విధంగా మనకి కొడుకు పుట్టాలంటే దాని యొక్క సారాంశం ఒకటి ఉందండి. ఏంటి, గత జన్మలో వాళ్ళు మనకి ఏదన్నా డబ్బులు ఇచ్చి మనని పోషించి మన వాళ్ళు డబ్బులు తీసుకుని ఉంటే కొడుకులుగా పుడతారు. తర్వాత ఇంకొక విషయం కూడా, మనము బాకీ, మనం కిందటి జన్మలో ఏమైనా బాకీలు ఉంటాం వాళ్ళకి, పిల్లలకని కాదు మామూలుగా కూడా బాకీలు ఉంటాం. వాళ్ళు ఏంటి మనకి కొడుకు రూపంలో పుడతారండి, కొడుకు రూపంలో పుడతారు. అది తీర్చడానికే మనం జన్మలో ఇదవుతుంది. అందుకే ఏమనేవాళ్ళు పెద్దవాళ్ళు, మా అమ్మ రుణం వద్దమ్మా రుణం వద్దమ్మా అనేవాళ్ళు, మా మేనత్తో కాము ఉండేది అన్నట్లు. అమ్మ ఇంకొక జన్మ వద్దు, ఇంకా రుణం అనేది ఉండకూడదు, మమ్మల్ని అంతా పెంచి పెద్ద చేశారామా, నాకు నేను రుణపడను అంటాము ఉండేది. కానీ అది తప్పదండి. ప్రతి ఒక్కరికి కూడా మనము ఒక జన్మలో ఒకరి దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొడతాము, లేకుంటే వాళ్ళు ఏదన్నా డబ్బులు ఇచ్చి మన దగ్గర దాయమంటాము, లేకుంటే మనము వాళ్ళకి బాకీ పడతాము. మనము బాకీ పడుతూ ఉంటాం కదా, వాళ్ళ దగ్గర తీసుకుంటా ఉంటాము, ఇయ్యము, కొందరు ఇయ్యరు, లేకుంటే మనము స్వతహా కూడా పెడతా ఉంటాము కొందరికి. వాళ్ళు కూడా అంటే చిన్న చిన్నవి కాదు, పెద్దవండి, పెడితే వాళ్ళు మనకి పిల్లల రూపంలో పుడతారు. అంతేనండి, అది జన్మలో రహస్యం అది. అంటే మనకు పిల్లలు పుట్టలేదు అనుకుంటే మనం ఎవరికి బాకీ లేదని అర్థం. పిల్లలు పుట్టారనుకోండి అది మనము ఇది ఉన్నట్లే, బాకీ ఉన్నట్లే, అదే లెక్క. అదే పిల్లలు పుట్టడం యొక్క రహస్యం అని నేను అనుకుంటున్నాను. నేను పెద్దవాళ్ళు కూడా ఇట్లనే చెప్పేవాళ్ళు, ఇక నేను కూడా అదే చెప్తున్నాను. ఇదేనండి. ఇదిగో మా మనవడి సామాన్లన్నీ వచ్చినాయండి, ఎంత ప్యాకింగ్ చేయాలో చూపించండి. మా మనవడు ఎంఎస్కి అమెరికా వెళుతున్నాడు కనుక ఇగో ఇవన్నీ కొనుక్కొచ్చాము, ఇంకా సదరలేదండి, ఇవన్నీ సదరాల. ఇవన్నీ అదిగో ప్యాకింగ్లన్నీ అక్కడ చేసి పెట్టాము, సదురుకోవాలా పిల్లోడు, సదురుకుంటాను తేలి దానికి అనుకుంటున్నాడు. 11వ తారీఖు వెళుతున్నాడు. ఇవన్నీ అమెరికా సామాన్లు అండి, అమెరికా వెళ్ళే సామాన్లు, బ్యాగులు. ఇది కూడా చూపిద్దామని అని చూపిస్తున్నాను అన్నట్లు. నేను ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళుతున్నానండి, దానికోసమని తయారయ్యాను. అందరూ కూడా నీట్గా ఉండాలా, నీట్గా ఉంటే మనకు బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా నీట్గా ఉండాలా, ఉన్న దాంట్లో నీట్గా ఉండండి, ఉంటే మనకి చాలా బాగుంటుంది అన్నట్టు, చూస్తానికి బాగుంటుంది. అది మనం చేసుకోవాల్సిందే, అది అదేనండి. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నీట్గానే వెళతానండి, నేను ఏటన్నా వెళ్ళాలంటే నీట్గా తయారై వెళతా, అది నాకు అలవాటు. ఇదేనండి నా యొక్క వీడియో. వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పద్మజాని ముందు పంపండి, పంపుతారని అనుకుంటున్నానండి. నమస్తే అండి, సర్వే జన సుఖిన భవంతు. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం, బాయ్.